చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రతినిధులు చర్యలు తీసుకోవడం పరిపాటి అయితే వారిని ఎండగట్టేందుకు కొంతమంది సోషల్ సైనికులు సిద్ధంగా ఉంటారు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏ వీడియో పడితే ఆ వీడియోను షేర్ చేసి వీటిపై చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ట్యాగ్ చేస్తుంటారు అయితే దానిలో వాస్తవాన్ని గ్రహించని వీరు ఏదో తాము బాధ్యతగా ఓ పని చేసేశామని చేతులు దులుపుకుంటారు ఓ తప్పుడు సంకేతాన్ని ఇస్తుంటారు ప్రస్తుతం దేశమంతా గగుర్పొట్టుకు గురైన సంఘటన ఉందంటే అది ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ అధికారులు నిర్లక్ష్యమో లేదా కావాలనే చేశారో తెలియదు వందల మంది ప్రాణాలైతే కోల్పోయారు ఈ విషాద ఘటన నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రిలేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అటువంటి వీడియోనే ఇప్పుడు నెటింట్లో వైరల్ అయింది అయితే ఆ వీడియోలో ఒక మైనర్ బాలుడు రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టాడు ఇది చూసిన రైల్వే అధికారులు అతన్ని తిడుతూ అతడితో ఆ రాళ్లు తీయిస్తారు కర్ణాటకలో జరిగిన ఈ వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరో రైలు ప్రమాదం తప్పిందంటూ క్యాప్షన్ ఇచ్చాడు కర్ణాటకలో రైల్వే ట్రాక్ ను ధ్వంసం చేసే క్రమంలో ఓ బాలుడు పట్టుబడ్డాడని దేశంలో వేల కిలోమీటర్ల ఉన్న రైల్వే ట్రాక్లు ఉన్నాయని ఇంతటి విధ్వంసానికి పిల్లలను వినియోగిస్తున్నారంటూ ఇది సీరియస్ ఇష్యూ అని దీనిపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే సేవకు ట్యాగ్ చేశారు ఈ వీడియో మిలియన్ వ్యూస్ దాటిపోగా విపరీతంగా షేర్ అవుతుంది అయితే ఈ వీడియోను పరిశీలించిన ఫ్యాక్ట్ చెక్కర్ ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ స్పందించారు మరో రైలు ప్రమాదం తప్పిందంటూ షేర్ చేసిన వీడియో ఐదేళ్ల క్రితం నాటిదని ఇది కర్ణాటక రాయచూర్ లో జరిగిందంటూ చెప్పారు ఈ వీడియోపై రాయచూర్ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ను సంప్రదించామని వీడియో తప్పుగా షేర్ చేశారని ఏ రైలుకు హాని కలిగించే ఉద్దేశం పిల్లలకు లేదని చెప్పారు అక్కడ ఉన్న ట్రాక్ మ్యాన్ అబ్బాయిలను తిట్టి కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారని చెప్పినట్లు పేర్కొన్నారు.